టీపా స్కానింగ్ అంటే ఏమిటి, గర్భిణీలకి స్కానింగ్ ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పుట్టే బిడ్డ ఏదో ఒక లోపంతో పుడుతూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యల నుండి తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డాక్టర్స్ టీఫా స్కాన్ను రెఫర్ చేస్తూ ఉంటారు. అసలు టీఫా స్కాన్ చేయడం వల్ల యూజెస్ ఏంటి, ఎందుకు చేస్తారు? ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి డాక్టర్స్ ఎన్నో టెస్టులు చేస్తూ ఉంటారు, ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అయినా కూడా ఎన్ని చెప్పినా ఎన్ని మందులు వేసుకున్నా కూడా ఏదో ఒక లోపంతో అయితే బిడ్డలు పుడుతూనే ఉంటారు. సో అందుకని తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ టీఫా స్కానింగ్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. సో టీఫా స్కానింగ్ ఎలా చేస్తారు, దానివల్ల లాభాలేంటో తెలుసుకుందాం. ఈ టీఫా స్కానింగ్ అనేది 18 నుంచి 22 వారాల మధ్య చేస్తూ ఉంటారు. సో ఇది రేడియాలజిస్టు ల్యాండ్ గైనకాలజిస్టు మాత్రమే ఈ స్కానింగ్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ స్కానింగ్ చేయడం వల్ల బిడ్డ తల నుంచి కాలి బొటనవేలు వరకు ప్రతీదీ ఏమైనా అబ్నార్మల్ ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుందన్నమాట ఈ టీఫా స్కానింగ్ చేయడం వల్ల. సో ఈ టీఫా స్కానింగ్ అనేది 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది ఈ స్కానింగ్ చేయించడానికి. అలాగే బేబీ ఏ పొజిషన్లో ఉంది అండ్ ప్లజెంట్ అంటే మావి ఏ సిచ్యువేషన్లో ఉంది, కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా, ఉమ్మనీరు కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఈ స్కానింగ్లో తెలుస్తుందన్నమాట. సో ఉమ్మనీరు కూడా తక్కువగా ఉంటే బేబీ మూవ్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. సో ఉమ్మనీరు కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఈ స్కానింగ్లో చూస్తారనమాట. సో అందుకనే ఇలాంటి లోపాలను టీఫా స్కాన్ ముందుగా గుర్తిస్తుంది కాబట్టి డాక్టర్లు టీఫా స్కాన్ చేయించుకోమని రెఫర్ చేస్తూ ఉంటారనమాట. అంతర్గతంగా ఏ అవయవాలను ఈ టీఫా స్కాన్ గుర్తిస్తుంది అని అంటే గుండె, ఊపిరితిత్తులు, కంటిరెప్పలు, పెదవులు, వేళ్ళు, చెవులు, కండ్లు, ముక్కు, ఇలా ప్రతి అవయవాన్ని 3D 4D ఇమేజింగ్ రూపంలో స్కాన్ చేస్తుంది. గ్రహణ, మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్ళు చేతులు వంకరగా ఉండడం, వెన్నుపూస వంటి అవయవాల్లో ఏవైనా లోపాలు ఉన్నా కూడా ఈ టీఫా స్కానింగ్లో తెలుస్తుందన్నమాట. సో అందుకనే డాక్టర్లు టీఫా స్కాన్ రెఫర్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు బొడ్డు తాడు మెడకేసుకొని ఉంటూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ని ముందుగానే గుర్తించి సిజేరియన్ చేయాలా లేకపోతే నార్మల్ డెలివరీ చేయాలా అనేది కూడా టీఫా స్కానింగ్లో ముందే తెలుస్తూ ఉంటుందన్నమాట. సో అందుకనే డాక్టర్లు 5th మంత్లో టీఫా స్కానింగ్ చేయించుకోవాలని రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ వీడియోతో మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.